హలో ఫ్రెండ్స్, నేను విరమను. ఉగాది రోజు ఉగాది పచ్చడి వేప పూత చింతపండు పులుసుతో తయారు చేసుకున్నాం. దాంట్లోకి సాల్ట్, కారానికి పెప్పర్ వేసిన, కరం పొడి లేకుండా. ఇది వేప పూత వాటర్లో కడిగి వేసేసా. ఇది మామిడికాయ తురుము. ఇలా అలాగే పీసులు వేస్తే ఎక్కువ పులుపు అనిపిస్తుంది. ఇలా వేసాను. ఇలాచి పౌడరు, గ్రేప్స్, బెల్లము, దాంట్లోకి సరిపడా. ఇది బనానా. ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం బాగా. మేము పండుగ రోజు చేసిన వంటలు ఈరోజు అన్నీ తీసి పక్కన పెట్టాము. వైట్ రైస్ ఒకటి, భక్ష్యాలు ఒకటి, పులిహోర ఒకటి, చింతపండు పులిహోర, బంగాళదుంప, ఇది వేప పూజతో ప్రసాదం చేసుకున్నాం కదా, అదొకటి ఉంది అక్కడ. ఇవి మాత్రం ఇక్కడ మనం తినకముందుకే వాచ్మెన్లకు ఇద్దామని ఇద్దరికి సరే ఒక ప్లేట్ పెట్టి పెట్టాము. ఇదేమో మన పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి ఉగాది రోజున పైన పెట్టొద్దామని పైన ఫ్లోర్లో ఇలా పెట్టాము. ఏమైనా పక్షులు తినిపోతాయి కదా వచ్చి కాకులు అలానే. వేపూత పచ్చడి చేసాం కదా, ప్రసాదం తీసుకోవాలి అందరూ. బాగుందా టేస్ట్? అంతే, చాలా బాగుంది. గ్లాస్లో పోసుకుందాక ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి కూడా వీళ్ళకు వాచ్మెన్లకు కూడా ఇస్తున్నాము, వాళ్ళ టేస్ట్ చూస్తారని చెప్పి. ఇంకా పప్పు రసము ఇవన్నీ రెడీ అయినాయి, ఇంకా తీసుకొచ్చి పెట్టలేదు. వడ మాత్రం వేయలేదు, ఈవినింగ్ వేసుకుందాం అన్నారు నైట్కి. ఇవి వంటలు ఈరోజు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని సంవత్సరం అంతా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.